కామెడీ షోలు, కామెడీ క్లబ్స్ చాలా రకాలున్నా అల్టిమేట్ కామెడీ జబర్దస్త్దే అంటుంటారు చాలామంది. నిజమే మరి, ఆటో పంచులకు కూడా ఆర్ఆర్లు వేసి నవ్విస్తారు. అందులోని టీం సభ్యులు స్కిట్ ఏదైనా కాన్సెప్ట్ కామెడీనే అంటారు అందరూ. మరి ఈ గురువారం నాటి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో హైలైట్స్ మీకోసం. ఇక హైపర్ ఆది స్కిట్ విషయానికి వస్తే, 3 సెటర్లు 6 డబుల్ మీనింగ్ జోకులతో బాగానే సాగింది. ఆది పెళ్లికి చాలామంది చుట్టాలు వస్తారు. శాంతి స్వరూప్, దొరబాబు, రాజు అంతా పెళ్లి కూతురు తరపు చుట్టాలే. వాళ్ళంతా కలిసి ఉన్నప్పుడు శాంతి, మనందరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి అంటుంది. వెంటనే అంతా నువ్వే అంటారు. అంత త్వరగా ఎవరు చెప్పారు అని అడుగుతుంది శాంతి. దానికి రాజు, ఇది కామెడీ షో కదా, వెంటనే కామెడీ చేసేయచ్చు అంటూ సెటార్ వేస్తాడు. ఇలా సాగిపోతున్న స్కిట్లోకి ఆది ఎంట్రీతో సెన్సార్ నవ్వులు స్టార్ట్ అయ్యాయి. దొరబాబు మనసు గురించి, పెళ్లి గురించి గొప్పగా చెప్పడం, అతడి భార్య శాంతి దొరబాబుని స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్తో పోల్చడంతో, దొరబాబు గురించి నీకేం తెలుసు, స్వాతి బుక్లో వచ్చే సందేహాల్లో సగం సందేహాలు వీడివే అని పంచివేస్తాడు ఆది. ఇక పెళ్లి అయిపోయిన తర్వాత శోభనం చేసుకోవడానికి చుట్టాలందరినీ ఊరు పంపిస్తాడు. అయితే బస్ మిస్ కావడంతో అంతా తిరిగి ఇంటికి వచ్చేస్తారు. దాంతో లేడీ గెటప్ వేసుకున్న వాళ్లతో శోభనం అంటే ఎవ్వడూ అడ్డుపడరు, కానీ ఒరిజినల్ లేడీతో శోభనం అంటే అన్నీ అడ్డంకులే అంటూ జోక్ వేస్తాడు ఆది. చివరకు వచ్చిన చుట్టాల్లో రాజు చనిపోవడం, శోభనం 6 నెలల పాటు వాయిదా పడ్డం బాగా నవ్వు తెప్పిస్తుంది. ఇదండి మన జబర్దస్త్ షోలో జరిగిన కథ. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.